నేను మీ అందరికీ ఇంత దూరం నుంచి వచ్చి ఇబ్బంది పడుతూ కూర్చున్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి నా అన్నదమ్ములందరికీ ప్రతి ఒక్కరికి ఆడపడుచులకి అక్క చెల్లెళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇప్పటిదాకా నాకు మనసు నేను ఎక్కడికి అడ్రస్ చేస్తానో నాకు తెలియదు. నేను అక్కడ చేస్తాను ఇవి చేస్తాను ఆలోచిస్తూ ఉంటాను. మొట్టమొదటిసారిగా నాకు ఈరోజు మొన్న కూడా పితాని బాలకృష్ణ నన్ను విజయవాడలో కలిశారు. మొన్న ఎక్కడికి కలిశారు? మీరు నా మీద నమ్మకం ఉంచండి రండి అని చెప్పారు. నేను సీట్ ఇస్తానని చెప్పలా, కానీ ఈరోజు మీకు చెప్తున్నాను అంటే నేను ఒక మాట చెప్పేటప్పుడు చాలా ఆచితూచి ఆలోచించి మాట్లాడతాను. నేను ఎందుకంటే మాట వెనక్కి తీసుకోలేను. ఒకవేళ దానివల్ల నాకు నష్టం వచ్చినా సరే వెనక్కి దెబ్బతింటాను సిద్ధం, కానీ మాట వెనక్కి తీసుకోను. అంటే దీని కారణం కూడా ఏంటంటే నా బేసిక్గా ఎవరు ఏ పార్టీ పెట్టినా ఎవరైతే దాన్ని లీడ్ చేస్తారో ఆ కులం పార్టీ అంటారు, రెడ్డిల పార్టీ అంటారు, కమ్మవారి పార్టీ అంటారు, కాపుల పార్టీ, ఇంకోటి దళితుల పార్టీ, ఇట్లా బీఎస్పీని దళితుల పార్టీ అంటారు. నేను కులాల ఐక్యత ఎందుకు మాట్లాడుతుంటే నాకు బాబాసాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని చాలా బలంగా ప్రేమించేవాడిని, ఆరాధించేవాడిని. ఇది చాలా మహనీయుడు. ఆయన ఆశయాన్ని నా మేరకు నా శక్తి మేరకు తీసుకెళ్ళడానికి ఆయన కుల నిర్మూలన అడిగారు. ముందు కుల నిర్మూలన జరగాలంటే కులాలు పరస్పరం తాలూకు డిపెండెన్సీ ఐక్యత అవసరం అన్నది తెలియదు. నా చాలా కాలం నేను ఇక్కడ పెరిగాను, కానీ తూర్పుగోదావరి జిల్లాలో ఈ కులానికి ఆ కులానికి పడదు, కాపులకి శెట్టిపల్లికి పడదండి, కాపులకి ఇళ్ళకి పడదండి, లేదంటే ఈ కులంకి ఆ కులంకి పడదండి, నాకు ఇవి అర్థం కావు. అంటే ఎవరిలో రక్తం వేరుగా ఉంటుంది, నేను ఇలా పుట్టాలి ఇలా ఉండాలి అనేది ఏ కులంలో పుట్టిన చాయిస్ లేదు, అలా పుట్టాము మనం అంతే. కానీ ఎలా ప్రవర్తిస్తాం అనేది అది మన స్థాయి తాలూకు మన ఆలోచన స్థాయి. అంటే నాకు ఇంతమంది ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా బలమైన వ్యక్తి పితాని బాలకృష్ణ నాకు తెలుసు, ఆయన మాట్లాడుతున్నాడు చాలా బలమైన వ్యక్తి. నేను జనసేన పార్టీ నుంచి మొట్టమొదటి బీ ఫామ్ ఇచ్చేది పితాని బాలకృష్ణ. దీనికి ఒకటి ఇంకొక ఒక నిమిషం దయచేసుకోండి, ఒక నిమిషం కూర్చోండి కూర్చోండి కూర్చోండి. దీనికి దీనికి రెండు దీనికి కారణాలు నేను చెప్తాను. దీనికి కారణాలు కూడా ఒక నిమిషం ప్లీజ్ సార్. దీనికి కారణం కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన టికెట్ ఇచ్చి ఆయనకి ఇస్తానని చెప్పి మోసం, దానికి కాదు, నేను దానికి ఇవ్వట్ల. ఆయన కమిట్మెంట్, ఆయన ఉద్వేగం. అంటే మనిషికి నేను మనిషి నిలబడతాను. వాళ్ళు నా ఇంట్లో పుట్టారా నాకు నాకు తెలియదు, నాకు నిజంగా కులం అంటే నాకు తెలియదు. కానీ కులం గురించి మాట్లాడ రాజకీయాల గురించి మాట్లాడతాను, కానీ నాకు లోపల నుంచి కులం లేదు. మన కులం నాది, ఒకటే కులం నాది. ఒక కులంలో పుట్టిన కాబట్టి కులస్తులు అనొచ్చేయమన్నాను. కానీ ఏ కులంలో పుట్టిన నువ్వు అన్ని కులాలకి న్యాయం చేయగలవా? అన్ని జాతులకి న్యాయం చేయగలవా? నీ ప్రాంతాలకి న్యాయం చేయగలవు? నేను ఆలోచిస్తాను. అలాంటి అంటే నాకు సెంటిమెంటల్గా మా నాన్నగారు కానిస్టేబుల్, మా పితాని బాలకృష్ణ గారు కానిస్టేబుల్. మా నాన్నకి నేను అనిసిపోవడం మా నాన్నగారిని గౌరవించినట్టు. ఎందుకంటే పితాని బాలకృష్ణ గారిని మాది ఒకే కులం, ఏంటంటే పోలీసు కులం మాది. అలాగే ఇంకొక బాధాకరమైన అంశం ఏంటంటే నాకు
చాలా మంది ఉత్తరప్రదేశ్ జిల్లాలో కాపులు కింద సెట్టి బలి పడదంటే నాకు అర్థం కాదు, దేనికి పడదండి అంటే అది ఎప్పుడో ఏదో ఉంటే అలా కొట్టుకుంటా ఉంటారండి అని అంటూ ఉంటారు. కారణాలు ఎందుకుంటే ఎవరో ఏదో అంటే అనిపిస్తుంది అంటే వాళ్ళు అంటే నాకంటే మిమ్మల్ని ఎక్కువ కాపులు ఇష్టపడతారు అంటే అంటే నా ఫ్యాన్స్ కూడా మిగతా కులాలనే వాళ్ళు చెప్తుంటే అనిపిస్తూ ఉంటుంది నాకు. ఏ మూలకి వెళ్ళినా ఇప్పుడు నాకు నాకు ఎక్కడో మనకి తెలంగాణలో జనగామకి వెళ్తే నాకు అక్కడ నా కులం ఎక్కడ ఉంటుంది? ఎక్కడో మారుమూల చిక్కుబళ్ళాపూర్కి వెళ్తే నా కులం ఎక్కడ ఉంటుంది? ఎక్కడో షోలాపూర్కి వెళ్తే నా కులం ఎక్కడ ఉంటుంది? ఇది నేను ఆ కళని అర్థం చేసుకుని ఆరాధించే వాళ్ళు అందరూ అన్ని చోట్ల ఇష్టపడతారు. కానీ నేను ఉత్తరాంధ్ర నుంచి పర్యటన చేసుకుంటా వస్తుంటే రెండు బలిదానాలు జరిగినాయి. ఆ రెండు బలిదానాలు జరిగినప్పుడు నేను ఇద్దరు నా అభిమానులు అని వెళ్ళిపోతే అబ్బాయి నా ఫ్లెక్సీలు కడతా కరెంటు విద్యుత్ షాక్తో చచ్చిపోయాడు అబ్బాయి తోలేం నాగరాజు. వాళ్ళ బిడ్డలు నేను తీసుకున్నాను, మనం ఏదో పార్టీ నుంచి ఫండ్ క్రియేట్ చేసాం, వాళ్ళకి ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్లు వేసాం. ఆ చనిపోయిన వ్యక్తి సెట్టి బలిజికులా నుంచి చెందిన వ్యక్తి ఫ్లెక్సీగా నాకు పార్టీకి నిలబడింది, ప్రాణాలు పోగొట్టుకుంది సెట్టి బలిజులు. అలాగే రజకుల కులం నుంచి సో నాకు పితాని గారికి ఇవ్వటం అంటే అబ్బాయి ఆత్మశాంతి కలగడానికి కూడా నేను కోరుకునేది కూడా. ఎందుకంటే నేను ఇది చెప్పగానే అందరూ అడుగుతున్నాను మా సీట్లు ఏం చేశారంటే నాకు అనిపించాలి లోపల నుంచి నిపుణుల నుంచి అనిపిస్తే నేనే చెప్తాను. నా పితాని గారికి చూస్తే నాకు అట్లా అనిపించింది. ఎందుకంటే అంత బాధపడి ఇంత కష్టపడ్డ వ్యక్తి ఆ భావోద్వేగం నేను అర్థం చేసుకోగలను. కన్నీళ్ళు వస్తాయి, కష్టపడతారు. చిన్న కుటుంబం నుంచి వచ్చినవాడు ఆ కష్టం ఎలా ఉంటుందో తెలుసు. అందుకని పితాని బాలకృష్ణ గారిని నా మొట్టమొదటి జనసేన అభ్యర్థిగా నేను ఈ రోజున డిక్లేర్ చేస్తాను. ఇది అన్ని కులాల నుంచి ఇంకటి కులాల ఐక్యత అంటే నేను మాట్లాడతాను, నేను అందరూ మాట్లాడతారేమో కానీ నేను చేస్తాను. నిజంగా కుల భావన లేదు, అందరం బాగుండాలి కలిసి ఉండాలి. దళిత వర్గాల నుంచి కానీ ఎస్సీ కులాల దగ్గర నుంచి కానీ బీసీ కులాల దగ్గర నుంచి కానీ అన్ని అగ్ర కులాల్లో ఉన్న అంది పేదలు కానీ ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని కోరుకునేవాడిని. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ నేను నా వంతు కృషి నేను చేస్తాను. నేను బయాస్డ్ నేను ఒక వంతు ఒకవైపు పక్షపాతం కాదు, నాకు నిజంగా తెలియదు అట్లా పక్షపాతం చూపించటం. అలాగే మన దగ్గర మీడియా లేదు, ఛానల్స్ లేవు. ఒకటే ఒక ఛానల్ ఉంది, ప్రతి మనిషి గుండెల్లో జనసేన ఛానల్ ఉంది, అదే మన ఛానల్. వేరే ఛానల్స్ అలాంటి నేను నమ్ముతానంటే స్వాతంత్ర సమయంలో ఎవరికి ఏ ఛానల్స్ ఉంది, కాంశీరామ్ గారికి ఏ ఛానల్ ఉంది, ఈ రోజుకి బీఎస్పీకి సొంత ఛానల్ లేదు, బహుజన్ సమాజ్ పార్టీకి. అంటే భావం భావజాలం బలంగా ఉన్నప్పుడు ప్రజలే హృదయాలు ఛానల్స్ అవుతాయి. నేను అదే నమ్ముతాను. అందుకే నేను వాళ్ళు నా గురించి మంచిగా మాట్లాడుతున్నారా చెడ్డగా మాట్లాడుతున్నారా నేను ఎప్పుడు ఆలోచించను. నేను మా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రతి సగటు మనిషికి నేను చేరువవుతున్నా లేదా. ఈరోజు జనసేన కానీ లేకపోయిన ఉంటే నిన్నటికి నిన్న అనకాపల్లిలో లేదు అనకాపల్లి దగ్గర తుంపాల షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తే నేను అక్కడికి వెళ్ళి మాట్లాడాను. పాపం 9 ఏళ్ళ ఉన్న పిల్లలు న్యూట్రిషన్ లేక అంటే 11 ఏళ్ళు ఉన్న వయసు ఉన్న పిల్లలు 7 ఏళ్ళ పిల్లలా కనిపిస్తారు, బలం లేక ఒంట్లో. అంటే నా దగ్గర నిజంగా అందరూ కూర్చోబెట్టి నా దగ్గర డబ్బులు 2 లక్షలు ఇవ్వగలిగాను. కానీ నాకు అనిపించింది వాళ్ళకి నిలబడడానికి బలంగా కావాలంటే మనం అంత బలంగా పోరాటం చేస్తే ప్రభుత్వం కదిలి ఈరోజు ఎంతో కొంత ఇబ్బంది పడో వాళ్ళకి ఒక 30 కోట్లు రిలీజ్ చేసింది తుంపాల షుగర్ ఫ్యాక్టరీ. అంటే జనసేన నిజంగా నేను వాళ్ళ దగ్గర కానీ ఎలాంటి డబ్బులు తీసుకున్నా కానీ వాళ్ళకి లొంగిపోయినా కానీ నేను ప్రజల తరపున ఇంత డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చి వాళ్ళకి ఇవ్వగలిగే ఉత్తమ షుగర్ ఫ్యాక్టరీ నిలబడగలిగే ధైర్యం నాకు ఉండేది కాదు. నేను వాళ్ళ దగ్గర కానీ లొంగిపోయాను ఉంటే టీడీపీ వాళ్ళ దగ్గర నేను ఎందుకున్నానంటే ఇంతమంది నాయకులు ప్రతి ఒక్కరు రాజకీయాన్ని వ్యాపారం చేస్తారు. రాజకీయాలని ప్రజా ప్రయోజనానికి నేను చేస్తున్నాను. నేను 25 కోట్లు ట్యాక్స్ కట్టేవాడిని సినిమాలు చేస్తే, అంటే నేను డబ్బు సంపాదించగలను. ఈ రోజు వద్దనుకుంటే రెండు సినిమాలు చేస్తే 100 కోట్లు సంపాదించగలను. అవన్నీ ఎందుకంటే నాకు డబ్బు సంపాదన నాకు లేక రాజకీయాలు అక్కడ ఏదో చెయ్యాలని తపన.
ఒక ఈరోజు ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి యువతకి? జాబ్స్ లేవు. ఒకవైపు మనకి కోనసీమ దగ్గర నుంచి అంత చమురు నిక్షేపాలు గుజరాత్కి వెళ్ళిపోతే మనం అడిగే ఒక లేడు. మీరు ఈరోజు మాట్లాడుతుంటే స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి, అది ఇచ్చేవాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేడు. అందుకే నేను ప్రజల పక్షాన్ని నిలబట్టడానికి ఉంటాను కానీ, అందుకే నాకు ప్రజల పక్షాన్ని నిలబట్టడానికి నాకు అండగా ఉండే నాయకులు కావాలి. మీలాంటి పెద్ద మనసున్న శక్తి కావాలి. పితాని గారు లాంటి ఆయన చుట్టుపక్కల ప్రతి ఒక్కరు ఇంతలాంటి పెద్ద నాయకులు, బలమైన నాయకులు కావాలి. అందుకే నేను జనసేన ఎందుకు ఆర్గనైజేషన్ వెంట వెంటనే చేయనంటే, నేను అందరినీ ఫిలప్ చేసి ఎంతసేపు నాకు ఫిలప్ చేసేయగలను. కానీ నేను కోరుకుంటుంది ఏంటంటే, జనసేనకి పితాని గారు లాంటి ఇక్కడ వేదిక మీద ఆశ్రయం బలమైన నాయకుల కోసం నేను వెయిట్ చేసి ఆర్గనైజేషన్ హోల్డ్ చేస్తున్నాను. చేతగారో చేయలేకో కాదు, ఎందుకంటే అన్ని కులాలకి అన్ని మతాలకి సమానమైన ప్రాతినిధ్యం కల్పించే పార్టీ కాబట్టి అందువల్ల వెయిట్ చేస్తున్నాను. ఒక కులంతో నింపడం నాకు ఎంతసేపు, మిగతా పార్టీలో నింపేయగలను. కానీ నేను దానికైతే నేను సిద్ధపడలా. కానీ పనిచేయడానికి ఉన్నాను ఎవరైనా, కానీ నేను సీట్లు ఇవ్వడానికి నేను ఆ బాధ్యత నేను తీసుకుంటే మొట్టమొదటిగా జనసేన పార్టీ పితాని బాలకృష్ణ బీఫామ్ ఇస్తున్న మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరికీ, అలాగే నేను ప్రతిదాన్ని కూడా చాలా ఆచితూచి. అలాగే ఎస్సీ కులాలకు ఉంది, ఏం చేయాలని ఉంది, మిగతా బీసీ కులాలకు ఏం చేయాలని. ఎందుకంటే మనం తెలంగాణలో కూడా మనకి ఒకసారి రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుడు దాకా మనకున్న సెట్టిబల్జలు కానీ అక్కడ ఉన్న ఉత్తరాంధ్రలో ఉన్న వెనకబడిన కులాలు కానీ సడన్గా ఫార్వర్డ్ క్యాస్ట్ అయిపోయింది మన తెలంగాణలో. అది నాకు చాలా బాధ కలిగించే అంశం, మీకు అర్థమవుతూ ఉంటుంది. మరి దీని గురించి మాట్లాడాలంటే ఒక రిప్రజెంటేషన్ మాట్లాడాలి, అది మనం తీసుకెళ్దాం తెలంగాణ ముఖ్యమంత్రి గారి దగ్గరికి. ఖచ్చితంగా మనం మాట్లాడాలి, ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత సడన్గా దీని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఇది మేము ఖచ్చితంగా మాట్లాడదాం. ఉత్తరాంధ్ర పర్యటనలో కూడా మీరు చాలాసార్లు చూస్తే నేను మాట్లాడుతూ ఉన్నాను దీని మీద. అందుకని ఇలాంటి సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం మన ప్రాంతానికి పర్యటనకు వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చిన, నా మీద నమ్మకం ఉంచిన పెద్దలందరికీ, నాయకులందరికీ, బాలకృష్ణ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.